हाय फ्रेंड्स, वेलकम बैक टू रोशी ऐडियास्. ఈ రోజు వీడియో వచ్చేసి హెయిర్ ప్యాక్స్ గురించి అండి. ఈ హెయిర్ కేర్ సిరీస్లో డిఫరెంట్ స్టెప్స్లో హెయిర్ కేర్ ఎలా తీసుకోవాలి, మనం రొటీన్గా హెయిర్ని ఎలా కేర్ చేసుకుంటూ ఉండాలి అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈరోజు హెయిర్ ప్యాక్స్ సిరీస్ వచ్చేసింది. హెయిర్ ప్యాక్ ఎందుకు చెప్తున్నాను అంటే, నేను ఇప్పుడు ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను. హెయిర్ అనేది కండిషన్ చేసుకోవాలనుకుంటున్నాను అండ్ మా పాపకు వచ్చేసి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవుతుంది. సో అందుకని ఈ రెండు హెయిర్ ప్యాక్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు. ఆ హెయిర్ ప్యాక్స్ ఏంటో చూసే ముందు, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూడటం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్స్ కింద వస్తాయి. సో మీరు నా వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఒక థమ్స్అప్ ఇచ్చేయండి నా వీడియోకి అండ్ కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీ సజెషన్స్ ఏమన్నా ఉంటే నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి, నాకు అవి బూస్టప్ కింద ఉంటాయి. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోయే హెయిర్ ప్యాక్స్ హెయిర్ ప్రాబ్లమ్స్, అంటే హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళు, హెయిర్ గ్రోత్ అవ్వాలనుకున్న వాళ్ళు, హెయిర్ కండిషన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ హెయిర్ ప్యాక్స్ ఫాలో అయితే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయండి. నేను ఆల్రెడీ అవే ఫాలో అవుతున్నాను. అండ్ ఫస్ట్ హెయిర్ ప్యాక్ వచ్చేసి హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి, హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి ఫస్ట్ హెయిర్ ప్యాక్ యూజ్ చేస్తున్నాను. ఈ హెయిర్ ప్యాక్ వల్ల మీరు కంపల్సరీ ఈ హెయిర్ ప్యాక్ని అప్లై చేసుకుని 30 మినిట్స్ ఉండాలి. 30 మినిట్స్ తర్వాత హెయిర్ వాష్ చేసేసుకోవచ్చు. అండ్ ఈ హెయిర్ ప్యాక్ అనేది వీక్లీ వన్స్ యూజ్ చేయాలి. ఫస్ట్ హెయిర్ ప్యాక్ అయినా వీక్లీ వన్స్ యూజ్ చేయాలి, సెకండ్ హెయిర్ ప్యాక్ అయినా వీక్లీ వన్స్ యూజ్ చేయాలి. సెకండ్ హెయిర్ ప్యాక్ ఏంటి అంటే మీరు చూడండి, ఎందుకంటే అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. చాలామందికి తెలియకపోవచ్చు, నేను మాత్రం అది యూజ్ చేస్తుంటాను. ఇప్పుడైతే లాక్డౌన్ కాబట్టి నాకు కొంచెం టైం ఉంది కాబట్టి నేను హెయిర్ కేర్ తీసుకుందాం అనుకుంటున్నాను. అందుకనే నేను హెయిర్ని కండిషన్ చేసుకుంటున్నాను, స్ట్రెంగ్తెన్ చేసుకుంటున్నాను. సో నేను ఏవైతే రెగ్యులర్గా యూజ్ చేస్తున్నానో ఈ 3 మంత్స్ నుంచి వాటినే మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను ఈ 3 మంత్స్లో 3 ప్యాక్స్ మాత్రం కంపల్సరీ యూజ్ చేస్తున్నానండి. వీక్లీ 1 ప్యాక్ అప్లై చేసుకుంటున్నాను. సో అదేంటో నేను మీతో షేర్ చేసుకుంటాను నెక్స్ట్ వీడియోలో. 3rd ప్యాక్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్యాక్, అన్ని హెయిర్ టైప్స్కి సూట్ అయ్యే ప్యాక్స్ ఇవన్నీ. సో మీరు కూడా ట్రై చేయండి, మీకు హెయిర్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే రెడ్యూస్ అయిపోతాయి. సో హెయిర్ ప్యాక్స్ ఏంటో చూసేద్దాం. ఈ ఫస్ట్ హెయిర్ ప్యాక్లో మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్, 1 కప్పు కరివేపాకు ఆకులు తీసుకోవాలి. కరివేపాకు ఎండపెట్టిందైనా పర్వాలేదు, ఫ్రెష్గా తెచ్చుకున్నదైనా పర్వాలేదు. ఇది నేను కొంచెం ఎండపెట్టుకున్న కరివేపాకు తీసుకున్నాను. అండ్ 1 కప్ వచ్చేసి బాయిల్డ్ రైస్. బాయిల్డ్ రైస్ ఒకవేళ అవైలబుల్గా లేకపోతే, మీ దగ్గర రైస్ వాటర్ అవైలబుల్గా ఉంటే రైస్ వాటర్ యూజ్ చేయొచ్చు, అది లేకపోతే ఇలా బాయిల్డ్ రైస్ యూజ్ చేయొచ్చు. అండ్ 1 ఇంగ్రీడియంట్ ఏంటంటే అలోవెరా జ్యూస్ అండి. అలోవెరా జెల్ ఉంటుంది కదా, నేను ఫ్రెష్గా తీసుకున్న అలోవెరా జెల్ తీసుకున్నాను. అది 3 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్. సో ఇక్కడ మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్, 1 ఇంగ్రీడియంట్కి 1 బెనిఫిట్ ఉందండి. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనం యూజ్ చేసింది కర్రీ లీవ్స్. ఈ కర్రీ లీవ్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. వాటి వల్ల ఏమవుతుందంటే హెయిర్ స్ట్రెంగ్తెన్ అవుతుంది, రిపేర్ అవుతుంది, అండ్ డాండ్రఫ్ ఏదన్నా ఉన్నా కూడా కొంచెం రెడ్యూస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ యూజ్ చేసిన ఇంగ్రీడియంట్ రైస్ కదా. రైస్ ఏం చేస్తుంది అంటే అది హెయిర్ షైనింగ్ని ఇంక్రీజ్ చేస్తుంది అండ్ హెయిర్ని స్ట్రాంగర్ చేస్తుంది అండ్ రీగ్రోత్ ఇవ్వడానికి ఈ హెయిర్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ యూజ్ చేసింది అలోవెరా కదా. అలోవెరా ఏం చేస్తుందంటే హెయిర్ని డీప్గా క్లెన్స్ చేస్తుంది, స్ట్రెంగ్తెన్ చేస్తుంది. దీంట్లో విటమిన్ ఏ, సి అండ్ ఈ ఉంటాయి కాబట్టి అది హెయిర్ సెల్స్ని యాక్టివేట్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. చూసారు కదా, ఆ 3 ఇంగ్రీడియంట్స్ నేను జార్లో వేసి మిక్స్ చేసేసుకున్నాను. ఒకవేళ మీది డ్రై హెయిర్ ఫ్రిజీ హెయిర్ అయితే మీరు కొంచెం 1-2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కోకోనట్ ఆయిల్. ఇప్పుడు ఈ పేస్ట్ రెడీ అయిపోయింది కదా, దీన్ని మనం హెయిర్కి అప్లై చేసేసుకోవాలి. అంతే, ప్యాక్ రెడీ. ఈ సెకండ్ హెయిర్ ప్యాక్లో నేను యూజ్ చేస్తుంది ఫ్రూట్ అండి, పపాయ యూజ్ చేస్తున్నాను. ఇది చాలా బాగుంటుంది హెయిర్కి. పపాయ 1 కప్ తీసుకోవాలి, అంటే మన హెయిర్ లెంత్ని బట్టి మనం తీసుకోవాలి క్వాంటిటీ అనేది. నెక్స్ట్ 1 ఇంగ్రీడియంట్ ఏం తీసుకుంటున్నాను అంటే అలోవెరా జ్యూస్ అనండి. ఈ పపాయ ఏం చేస్తుందంటే వట్టతల ఇట్లాంటివి ఏం రాకుండా హెల్ప్ చేస్తుంది. ఈ పపాయలో మనకి ఉన్న ఫోలిక్ యాసిడ్ అనేది, విటమిన్ సి అనేవి సర్క్యులేషన్, అంటే స్కాల్ప్లో బ్లడ్ సర్క్యులేషన్ అనేవి ఇంప్రూవ్ చేస్తాయి. సో అందుకని పపాయ బెస్ట్ అండి హెయిర్కి. ఇది యాక్చువల్గా ఎక్కువ యూజ్ చేస్తున్నారు నవ డేస్ అనేది.
నెక్స్ట్ దీంట్లో మనం యూజ్ చేయాల్సిన ఐటమ్ వచ్చేసి అలోవెరా జ్యూస్. అలోవెరా జెల్ నేను ఫ్రెష్గా తీసుకున్నాను. ఈ అలోవెరా జెల్ ఏం చేయాలి అంటే హెయిర్ని స్మూత్ చేయడానికి, సాఫ్ట్ చేయడానికి అలోవెరా జెల్ యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం ఇవి రెండు మిక్స్ చేసేసుకోవాలి. జార్లో వేసి మిక్స్ చేసేసుకునే ముందు మనం దీంట్లో ఒక టేబుల్ స్పూన్ క్యాస్టర్ ఆయిల్, ఒక టేబుల్ స్పూన్ నార్మల్ కోకోనట్ ఆయిల్, మనం ఏదైతే రెగ్యులర్గా హెయిర్కి అప్లై చేస్తున్నామో అది యూజ్ చేయాలి. యాక్చువల్గా జనరల్గా అందరు అనుకుంటూ ఉంటారు మనం పపాయ తినడానికే కానీ హెయిర్కి యూజ్ చేస్తామా అని, బట్ హెయిర్కి యూజ్ చేయండి, చాలా బాగుంటుంది. హెయిర్ అనేది చాలా సిల్కీగా కూడా వస్తుందండి, ఎందుకంటే దీంట్లో న్యూట్రియంట్స్, మినరల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అది హెయిర్ గ్రోత్ని ఎక్కువ స్టిమ్యులేట్ చేస్తుంది, గ్లాండ్స్ని యాక్టివేట్ చేస్తుంది. సో అందుకని ఇప్పుడు ఎక్కువగా మనం పపాయ యూజ్ చేయొచ్చు హెయిర్ గ్రోత్కి. ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసేసుకున్నాం కదా, ఈ ఫోర్ని మిక్స్ చేసేసుకున్న తర్వాత పేస్ట్ని ఇలా బౌల్లో వేసుకొని దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ముల్తాన మట్టి యాడ్ చేసుకోవాలి. ఈ ముల్తాన మట్టి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది స్కాల్ప్లో, అండ్ స్కాల్ప్ని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. దీంట్లో మినరల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో ఇది క్లెన్జర్గా అండ్ మంచి కండిషనర్గా యూజ్ అవుతుంది హెయిర్కి. సో ఇది ఒక డీప్ కండిషనర్ అండి హెయిర్కి. ఈ ప్యాక్ అప్లై చేస్తే మంచి కండిషనర్గా ఉంటుంది, హెయిర్ మాత్రం మంచి స్ట్రెంగ్తన్ అవుతుంది, హెయిర్ రీగ్రోత్ అనేది కూడా చాలా బాగుంటుంది. ఈ ప్యాక్ని మనం వీక్లీ 2x అప్లై చేస్తే మనం రిజల్ట్స్ బాగుంటాయి. ఇది అప్లై చేసిన తర్వాత 30 మినిట్స్ తర్వాత మనం హెయిర్ వాష్ చేసుకోవాలి.